చాలా తీసుకోలేని స్థితిని ఎలా ఉన్నారు మీద నాకు కామెంట్స్ ఎప్పుడు మర్చిపోదు. ఈరోజు జరగబోతున్న వీడియోలో చాలా మంది ఈ మధ్య నేను రిక్వెస్టెడ్ వీడియో చేస్తున్నాను. ఈరోజు జరగబోతున్న వీడియోలో చాలా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోని మనం పింపుల్ గురించి రెమెడీ తెలుసుకుందాం. ఇప్పుడు పింపుల్ పోయాక దాన్ని మార్పుకుంటుందా, ఆ మార్పు మనం తగ్గించే రెమెడీ చెప్పబోతున్నారు. రెమెడీ చూడబోతుంది పోయే ముందు మీ నా ఛానల్ మూడుసారిగా చూసినట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ రెడ్ కలర్లో ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. అలాగే పక్కన ఒక గంట వస్తుంది, దానిపై దాన్ని కొట్టేసేయండి. అలా కొట్టినట్టయితే నా నుంచి వచ్చే వీడియో కూడా ఉంటుంది, ఈజీగా మీ వరకు వస్తాయి. సరేనా, పింపుల్ మాస్క్ గురించి ఇప్పుడు రెమెడీ చెప్పబోతుంది. చాలా సింపుల్ రెమెడీ అండి ఇది. దానికంటే ముందు పింపుల్స్ అనేవి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి, ఆల్రెడీ చెప్పాను. పింపుల్స్ నుంచి మార్క్స్ ఎక్కువ రోజులు ఎందుకు ఉంటాయి తెలుసా, మనం ఆ పింపుల్స్ ఎక్కించి దాన్ని డిస్టర్బ్ చేసి దాన్ని ఇన్ఫెక్ట్ అయ్యేటట్టు చేస్తాం, దాని ఇన్ఫెక్షన్ పెద్దగా ఎక్కువ అయ్యేటట్టు చేస్తాం కదా, కాబట్టి ఆ పింపుల్ మార్క్స్ ఉండిపోతాయి. నార్మల్గా పింపుల్ అదే అయ్యి అదే ఎండిపోయి అంత దాడు అదే వేసుకుంటే ఆ పింపుల్ మార్క్స్ ఎక్కువ రోజులు ఉండవు. దాన్ని మనం డిస్టర్బ్ చేసి ఊరికి గిచ్చి చేసి అంత చేశాక ఆ పింపుల్స్ వల్ల మార్క్స్ అయితే నాకు ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉంది ఇక్కడెక్కడ ఉంది, ఆ మార్క్స్ అనేవి అలాగే ఉండిపోయాయి. పింపుల్స్ అయితే పర్లేదు, కానీ ఇవి ఏం చేస్తాయంటే వాటి మచ్చల్ని వాటి థంబ్నెయిల్స్ని మనకు పెట్టిపోతాయి, అవి ఎంత ట్రై చేసినా పోనే పో. సో అవి పోవడానికి ఈరోజు నేను మీకు హోమ్ రెమెడీ చెప్పబోతున్నాను. దానికంటే ముందు ఏం లేదు అలా చెప్పేశాను కదా, సో ఈ హోమ్ రెమెడీ చాలా సింపుల్ అండి. మీరు నైట్ పడుకునే ముందు మీ ఫేస్ని మంచిగా వాష్ చేయండి. వాష్ చేసుకొని ఫస్ట్ పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఇంకోటి చెప్తాను ఆల్రెడీ. ఎస్, పింపుల్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ ఒక రెమెడీ చెప్పాను, గ్రీన్ టీ చెప్పాను, టొమాటో చెప్పాను, అవి కాకుండా ఇంకా అవి వీలు కాకపోతే విఎల్సిసి యాక్నీ క్లియర్ ఇది తులసిది యాక్నీ క్లియర్ ఫేస్ వాష్ ఇది తెచ్చుకోండి. టూ టైమ్స్ ఫేస్ వాష్ చేసుకున్న టూ టైమ్స్ దీనితోటే వాష్ చేయండి, ఓకేనా. దీంతో వాష్ చేసేసి నైట్ వచ్చేసి మీరు చంద్రం ఆ పింపుల్స్ పైన పెట్టుకుని పడుకోవచ్చు. గ్రీన్ టీ మాస్క్ అప్లై చేయొచ్చు, టొమాటో అండ్ సాల్ట్ ఇలా ఇలా రబ్ చేసుకోవచ్చు. వాటి వల్ల 10 డేస్ మీ పింపుల్స్ అయిపోతాయండి, ఓకేనా. అది పింపుల్కి రెమెడీ కూడా అయిపోయింది. 10 డేస్ వల్ల మీరు చందనం కూడా పెట్టుకోవచ్చు, చందనం చలువనిస్తుంది. చందనం వల్ల మీ పింపుల్ మాస్క్ పోతాయి. నా శాండిల్ పౌడర్ అయిపోయింది, సో అందుకే ఇప్పుడు చూపించట్లేదు. సో ఇప్పుడు పింపుల్ వెళ్ళిపోయింది, మన పింపుల్ వెళ్ళిపోయాక ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, దాని ముద్రలు అది వెళ్ళి థంబ్నెయిల్స్ పెట్టిపోతుందిగా వాటిని మనం తొలగించుకోవాలి. దానికోసం ఏం లేదని చాలా సింపుల్ రెమెడీ, పసుపు ఉందా కొంచెం పసుపుని తీసుకోండి. ఇలా కొంచెం పసుపు తీసుకుని దాంట్లో లెమన్ ఉందా లెమన్ డ్రాప్స్ని పిండండి. ఎలా అంటే జారుగా చేసుకోండి పేస్ట్ని. ట్రీట్మెంట్ రెడీ అయిపోయింది. ఇలా చేసుకొని నైట్ పడుకునే ముందు ఈ ఫేస్ వాష్ అయినా కానీ మీరు రెగ్యులర్గా ఏం చేస్తారో ఆ దాంతో, కానీ ఇది ఎఫెక్టివ్ అండి. పింపుల్స్ 99% తొలగిస్తుంది ఒక 15 డేస్లో. రెగ్యులర్గా యూజ్ చేసి చూడండి, ఇది పెట్టుకొని తర్వాత నైట్ పడుకునే ముందు ఈ పేస్ట్ ఉందా ఇలా పేస్ట్ చేసుకోండి. ఎక్కడెక్కడైతే పింపుల్ మార్క్స్ చూడండి, ఇక్కడ నాకు కనిపిస్తుంది ఇక్కడ పింపుల్ మార్క్స్, ఇలా ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ పెట్టి ఇలాగే వదిలేయండి. ఇలా వదిలేయడం మీకు వీలు కాకపోతే మీరు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని వాష్గా చేసుకోవచ్చు. నైట్ టైం పెట్టుకుంటున్నాం కాబట్టి ఇలాగే వదిలేస్తే ఇంకా బెటర్, ఓవర్ నైట్ అది వర్క్ అవుతుంది. ఎప్పుడైనా కానీ మన స్కిన్ రిపేరింగ్ అనేది నైట్ టైంలో జరుగుతుంది, సో ఓవర్ నైట్ ఉంచుకోండి చాలా బాగుంటుంది. ఎక్కడెక్కడ ఇప్పుడు నాకు తెలియట్లేదు ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ ఇది పెట్టుకొని భలే అనిపిస్తున్నాం ఇలా పెట్టుకుంటే, ఇలా ఎక్కడెక్కడ పింపుల్స్ అయ్యాయి పింపుల్ మార్క్స్ ఉన్నాయో అక్కడక్కడ దీన్ని ఇలా అప్లై చేసుకొని ఓవర్ నైట్ ఉంచుకొని పొద్దులేమో చల్లటి నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఇది అన్ని స్కిన్ వాళ్ళకి, కాకపోతే మీ స్కిన్ సెన్సిటివ్ అయితే షోగా మీకు లెమన్ వల్ల మంట కలగడం ర్యాష్ రావడం అలాంటివి జరగచ్చు. సో మీరు దీన్ని కొంచెం మైల్డ్గా తయారు చేయడానికి దీంట్లో మీరు రోజ్ వాటర్ కొంచెం పసుపు తీసుకుని అందులో రోజ్ వాటర్ యాడ్ చేయండి. ఒకవేళ మీకు నాకు పసుపు పడదు నేనేం చేయాలి అని డౌట్ వస్తే, ఒకవేళ పసుపు పెట్టుకుంటే నాకు పడదు అని డౌట్ ఉంటే మంచి తేనె తీసుకోండి. పెట్టుకోయింది తేనె తీసుకోండి, తేనెలో కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేయండి. యాడ్ చేసి నా పింపుల్స్ పైన పెట్టుకోండి. ఒకవేళ పింపుల్స్ ఎట్లా అంటే ఒక 2 ఉంటే వాటిని పింపుల్స్ అంటాము, అవే గడ్డగడ్డలాగా దగ్గర దగ్గర చాలా ఉంటే వాటిని యాక్నీస్ అంటారు. పింపుల్స్కి యాక్నీస్కి డిఫరెంట్, ఇదే గుంపుగా ఉంటే యాక్నీస్ సింగిల్గా ఉంటే పింపుల్. సో యాక్నీస్ ఉంటే మీరు యాక్నీస్ నిమ్మకాయ పెట్టుకోవడం చాలా మండుతాయి. అఫ్కోర్స్ అవి పింపుల్స్ ఎండిపోయేలా చేస్తాయి, కానీ చాలా మంటగా ఉంటుంది ఆ ఫీలింగ్. సో వాళ్ళు మంచిగా ఇది పెట్టుకోండి, తేనె నైట్ అంతా కాదు, తేనె ఒక హాఫ్ అన్ అవర్ ఫేస్ పైన పెట్టుకోండి, హాఫ్ అన్ అవర్ ఉంచుకొని తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి. ఇలా మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే
ఒకటేసారి తగ్గవు, పింపుల్స్ మనకు ఒకటేసారి అయినట్టు అవి ఒకటేసారి అస్సలు తగ్గవు, అంత ఈజీగా తగ్గవు. యాక్నీస్ బాగుంటే ఖచ్చితంగా మీకు 15 డేస్ నుంచి 1 మంత్లో మీకు డిఫరెన్స్ తెలిసే వరకు రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు. దేని మీరు రోజు పెట్టుకోవచ్చు, 15 డేస్ టు 1 మంత్ వరకు రెగ్యులర్గా పెట్టుకోవచ్చు. ఎక్కడైనా ఒకటి నాలుగు పింపుల్ ఉంటే 1 వీక్లోనే మీకు ఇలా నిమ్మకాయ మరియు ఏమంటారు పసుపు సొల్యూషన్ వల్ల ఈజీగా మీకు దీని ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. మరి మన టీ బ్యాగ్ కూడా చేస్తాం, అలా ట్రై చేసి చూడండి. కానీ ఈరోజు చెప్పిన రెమెడీ వల్ల అయితే మెల్లమెల్లగా ఇక్కడ మనం లెమన్ యాడ్ చేస్తాం. లెమన్ అనేది న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ అన్నమాట, అది మన ఫేస్ని బ్లీచ్ చేస్తుంది. బ్లీచ్ చేసేటప్పుడు ఏమవుతుంది, స్కిన్ సన్ ట్యాన్, డెడ్ స్కిన్ సెల్స్ మరియు బ్లాక్ మార్క్స్ ఏమైనా ఉంటే అవి లైటన్ కలర్లో వస్తాయి. అంటే వాటి కలర్ షేడ్ అనేది బ్లాక్ నుంచి కొంచెం బ్రైట్గా కొంచెం బ్రైట్గా కొంచెం బ్రైట్గా అవుతూ ఉంటుంది. సో మన పింపుల్ దగ్గర బ్లాక్ మార్క్ ఉంటుంది కదా, అది కొంచెం 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 ఫేడ్ అయిపోయి నార్మల్ కలర్కి వస్తుంది. హనీ కూడా న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్, ఇదిగో మన స్కిన్ని గ్లోయింగ్ చేయడానికి యూజ్ అవుతుంది. మీరు హనీ ఫేస్కి అప్లై చేశాక చూడండి, ఫేస్ వాష్ చేశాక మన ఫేస్ పైన కదా హైలైటింగ్ ఏరియాస్ చాలా మెరుస్తూ ఉంటాయి. హనీ అనేది న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్. ఇవన్నీ కాకుండా మీరు అప్పుడప్పుడు పేస్ట్ పెట్టుకుంటారు, పేస్ట్ పెట్టుకోకండి. ఎందుకంటే పళ్ళకు మాత్రమే పళ్ళని తెల్లగా చేసి మనం తెల్లగా చేయదు అనవసరం. మన ఫేస్ చాలా సెన్సిటివ్ అండి, లైక్ గ్లాస్ జార్, గ్లాస్ జార్ కింద పడితే ఎలా పలుకుతుంది, అలా మన ఫేస్ పైన అడ్డమైన ఎంట్రై చేస్తే అలాగే స్కిన్ ఏమంటారు ఇన్ఫెక్టెడ్ అయిపోయి పాడైపోతుందండి. అందంగా ఉన్న చర్మాన్ని ఇంకా అందంగా చేయడానికి ట్రై చేయాలి, కానీ డిస్టర్బ్ చేయకూడదు కదా. అది ఈరోజు నా హోమ్ రెమెడీ ఇదే. పింపుల్ రాష్ట్రం దగ్గర ఈ విధంగా పసుపు మరియు దాంట్లో కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసి పెట్టుకోవచ్చు. ఫస్ట్ రెమెడీ తేనె పెట్టుకోవచ్చు, సెకండ్ రెమెడీ లైట్గా గులాబ్ జెల్లో లైట్గా సాల్ట్ వేసి పెట్టుకోండి. థర్డ్ ఇలా కూడా పెట్టుకోవచ్చు, సాల్ట్ కూడా మీ పింపుల్స్ ఉంటాయి అవి ఎండిపోయేలాగా చేస్తుంది మరియు వాటి కలర్ ఫేడ్ అవుట్ అయ్యేలాగా చేస్తుంది. ఇవన్నీ కాకుండా మీరు వంట సోడా కూడా పెట్టుకోవచ్చు, కానీ వంట సోడా హెయిర్ ఫేస్కి అంత మంచిది కాదు. సో అది వారానికి ఒక్కోసారి పెట్టుకోవచ్చు. వంట సోడా కూడా చాలా మంచి బ్లీచింగ్ ఏజెంట్, అది కూడా మీ స్కిన్ని బ్లీచ్ చేసి ఆ మాస్క్ని లైట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా, ఈరోజు నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీ ఫ్రెండ్స్కి ఒకరికి పింపుల్స్ ఉంటే వాళ్ళకి అవసరం కూడా, వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా, అలాగే ఈ వీడియో నిజంగా నచ్చినట్టు ఒక థమ్స్ అప్ కూడా కొట్టండి దీనికి. ఓకేనా, నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్.